ఇలా మనం మిల్ మేకర్ గ్రేవీ తయారు చేస్తాము. మిల్ మేకర్ ని ఇలా ఉడికించి తీసుకున్నాను. దీని జతలో బంగాళాదుంప కట్ చేసి తీసుకున్నాను. మెంతాకు ఇది శుభ్రం చేసి కట్ చేసి తీసుకున్నాను. దీనికోసం మసాలా కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, అల్లం, 2 లవంగాలు, చెక్క, టమోటాలు 3 తీసుకున్నాను. మొదట ఈ మసాలాలన్నింటిని మిక్సీ జార్లో వేస్తూ ఉన్నాను. నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. 4 స్పూన్ల ఆయిల్. ఇందులో వేరే ఏమి వేసే అవసరం లేదు. ఆయిల్ వేసి ఆయిల్ వేడైనాక ఈ ఆకుని వేసుకోవాలి. మెంతాకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో పసుపు, కారం పొడి, ధనియాల పొడి, రుచికి సరిపడే ఉప్పు, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిల్ మేకర్ వేస్తూ ఉన్నాను. ఏదైతే బంగాళాదుంప కట్ చేసినామో దాన్ని కూడా వేస్తూ ఉన్నాను. మసాలా పేస్ట్ కూడా చేసినాం కదా, అది కూడా వేస్తూ ఉన్నాను. జార్లో నీళ్లు వేసి ఇందులో కలుపుతూ ఉన్నాను. కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం ఉడికించాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళు వేస్తున్నాను. ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది చపాతీకి, అన్నానికి చాలా బాగా ఉంటుంది. చూడండి, కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. మిల్ మేకర్ గ్రేవీ తయారయ్యింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటున్నాను. మిల్ మేకర్ గ్రేవీ రెడీ.